ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా ఆయన అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలన్నిటిని పొందుతున్నారని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒక పెద్ద కొడుకుగా సోదరుడిగా మావయ్యగా భావిస్తూ ఆశీర్వదిస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దొరబాబు పిఠాపురం మండలం కోలంకలో మూడో రోజు కూడా కొనసాగించారు. అధికారులు పార్టీ నాయకులు సచివాలయ వాలంటీర్లతో కలిసి ఎమ్మెల్యే దొరబాబు ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకుని ఈ మూడేళ్లలో ప్రభుత్వ పథకాల ద్వారా వారు పొందిన లబ్ధిని వారికి తెలియజేస్తూ కరపత్రాలు అందజేశారు. అలాగే ప్రజలు చెప్పిన సమస్యలు తెలుసుకుని పరిష్కార చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ గట్టి లక్ష్మీ, సుభద్రాజు బల్లిరాజు, పెద్దపాటి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని పాలనలో మాకు ఈ మూడు సంవత్సరాల కాలంలో అన్ని పథకాలు కూడా మాకు అందుతున్నాయి. ఒక తండ్రి వలె ఆయన మమ్మల్ని ఆదుకుంటున్నటువంటి వైనాన్ని, ఒక మావయ్య వలె పిల్లలందరూ కూడా మావయ్య వలె మమ్మల్ని చూస్తూ ఉన్నాడు, మా చదువులు కానీ అన్నింటినీ కూడా బాగా చదివిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉంది, రాబోయే కాలంలో కూడా ఈ రకంగానే జగన్మోహన్ రెడ్డి గారు పాలిస్తారనే నమ్మకం మాకుంది. ఇటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే మా అందరూ బతుకులు బాగుంటాయనే దిశగా ఈ రోజున గ్రామంలో 99% ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుని, ఆయన పాలన మెచ్చుకుని శభాస్ జగన్మోహన్ రెడ్డి అనే దిశగా ఈ రోజున గ్రామంలో గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమం జరిగిందని చెప్పి తెలియజేస్తారు.